పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి కురవ రామాంజనేయులపై వేధింపులు ఆపాలని కురవ సంఘం జిల్లా అధ్యక్షుడు దేవేంద్రప్ప డిమాండ్ చేశారు. చెరుకులపాడు గ్రామానికి చెందిన కురవ రామాంజనేయులపై పీడి యాక్ట్ పెట్టి వేధింపులు చేస్తున్నందుకు నిరసనగా కురవ సంఘం బీసీ సంఘాలు కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్య కేసులో నిందితుడు కురవ రామాంజనేయులు బెయిల్పై వచ్చిన అనంతరం స్వగ్రామం వదిలి హుసేనాపురంలో రోజు కూలీకి వెళ్లి జీవనం సాగిస్తూ ఉన్నాడు. అటువంటి వ్యక్తిపై వెల్దర్తి ఎస్ఐ అక్రమ ఇసుక అక్రమ మద్యం అనే తప్పుడు కేసులు పెట్టి పీడి యాక్ట్ కేసును బనాయించడం ఎంతవరకు సబబన్నారు. పత్తికొండ నియోజకవర్గంలో 70,000 మంది కురువలు ఉన్నామని కురువ రామాంజనేయులపై వేధింపులు ఆపనట్లయితే పోలీస్ స్టేషన్లను ముట్టడిస్తామని రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే శ్రీదేవికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. అనంతరం భార్య మాట్లాడుతూ తన భర్తకు తన కుటుంబానికి ఎమ్మెల్యే శ్రీదేవితో ప్రాణహాని ఉందని తమకు రక్షణ కల్పించనట్లయితే పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందని తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ బత్తిన వెంకటరాముడు కురవ సంఘం నాయకులు బీసీ సంఘం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఆందోళన చేశారు. కురవలని అనచాలం చూస్తే ఒకటి అనంతపురం జిల్లా నుంచి మేము వస్తున్నాము. అనంతపురం నుంచి ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని మీద ఒక హెసిటేషన్ తీసుకొని వచ్చి ఆమెని ఆయన్ని సస్పెండ్ చేసేంత వరకు ఎస్ఐని సస్పెండ్ చేయాలి. ఎవరైతే ఎమ్మెల్యే మా కురువల మీద కక్ష సాధింపుగా ఉందో ఆమె మీకు అందు చూస్తాం. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో మిమ్మల్ని మట్టి కనిపించేంత వరకు మేము ఊరుకోము. ఖబర్దార్, కురువలంతా ఐక్యంగా ఉన్నాము. కురువల జోలికి వస్తే ఖచ్చితంగా మీకు గుణపాఠం నేర్పే రోజులు అతి దగ్గరలో ఉన్నాయి. రామాంజనేయులకి ఉండే పీడి యాక్ట్ వెంటనే ఎత్తివేయాలి. వెంటనే ఎత్తివేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఒక పిలుపునిచ్చి లక్షల సంఖ్యలో వచ్చి మీ ఇంటిని అటాక్ ముట్టడి చేసే కార్యక్రమం త్వరలోనే మేము అనౌన్స్ చేస్తాము. ఖచ్చితంగా మీ ఇంటికైనా వచ్చి పీడి యాక్ట్ ఎత్తేసే వరకు పోరాడతామని చెప్పి మేము విన్నవించుకుంటున్నాము. వెల్దుర్తి మండలము చెరుకులపాడు గ్రామస్తుడైన మన కులస్థుడు మన సోదరుడు రామాంజనేయులకి జరిగిన అన్యాయానికి ఇంకొకరు జరగకూడదని ఈరోజు మేము కుల సంఘాలతో కలిసి పోరాడతాం. ఈరోజు మన కుటుంబాలు మన చెరుకుమన్న రెడ్డి హత్య కేసులో ముద్దాయి వాస్తవమే. మీరు కూడా మన 100 మంది కురువలను పట్టుకున్న వ్యక్తి చెరుకులపాడు నారాయణ రెడ్డి మీరు ఎందుకు కూడా విడిచిపెట్టుకోలేదు? ఈరోజు భయభ్రాంతకై మేము మా వాళ్ళు ఆ రోజు చాలా ఇబ్బంది గతి లేక అందరూ చంపుతారని అందరూ మన వాళ్ళు మిగిలినని లాస్ట్ గతి లేక వాళ్ళు ఈ హత్య చేశారు తప్ప వేరే మార్గం లేదు. ఈరోజు మేము ఎక్కడ బతుకుతారు కోసం ఎక్కడో ఒక దగ్గర బతుకుంటే మమ్మల్ని తీసుకువచ్చి సరా కేసు ఇసుక కేసు మేము ఈరోజు ముద్దాయిలన్నీ మేము ఏడ తరదర్శకు ఒక బంధువుల ఇంట్లో మేము బతుకుతుంటే ఈరోజు మీరు వచ్చి మమ్మల్ని 4-3 కేసులు అయినా 4 కేసు పీడి యాక్ట్ని పెట్టి మమ్మల్ని జైలు చేసి మాకు ఈరోజు మీ ఆధీనంలో ఉండి పాజన బాటిల్ నోట్లో పెట్టి తాగిసిన ఘనత ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి దక్కింది. చూడండి, ఆలోచించండి, ఈ జిల్లాలో మేము 6 లక్షలు ఉన్నాం. ఇన్ని రోజులు ఎక్కడో ఒక్కడ దగ్గర ఉన్నాం. ఈరోజు బయటకు వస్తున్నాం. హుసేనాపురంలో ఉంటాడు, ఆయనకు వచ్చి ఇక్కడ ఇసుక మాఫీ చేస్తున్నాడని మద్యం మాఫీ చేస్తున్నాడని ఆయన మీద పీడియా కేసులు పెట్టి రౌడీ సీకర్లు చేస్తున్నారని చెప్తున్నారు. ఈ శ్రీదేవమ్మకు బాగా తెలుసోలేదు. వాళ్ళ నాయన వాళ్ళు చెప్పినప్పుడు గుంత తోగేదానికి ఇవ్వలేకపోతే మా సంఘం వాళ్ళు పోయి మేము గుంత తోగి పట్టి చేసి వచ్చినాం మేము. కనుక ఈ అమ్మ భవిష్యత్తు కావాలనుకుంటే కురువాళ్ళతోనే ఉండాలి, కానీ కురువాళ్ళతో శత్రుత్వం బీసీలతో శత్రుత్వం చేసుకుంటే ఆమె మనుగడకే దెబ్బతీస్తుంది. ఈ రోజు నుంచి మేము చెప్తున్నాము, మా యొక్క బీసీ కులాలు ఎస్సీ కులాలకు ఆమె వ్యతిరేకంగా ఉంటే ఆమె చాలా కష్టాల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ కులంకు మేము వ్యతిరేకం కాదు, మా కులాలకు మీరు వ్యతిరేకం కాకూడదు. ఎందుకంటే ఈరోజు పీడియా ఎందుకు పెట్టారు? పీడియా రావడానికి కారణమేమి? మేము దొంగలు కాదు, దోపిడీలు కాదు, రౌడీలు కాదు. ఆయన మీద రౌడీ సీటర్లు